ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. పండుగలు జరుపుకోవాలన్న ఉత్సవాలు ప్రారంభిస్తున్న ఎన్నికల్లో పార్టీలు గెలిచిన ఇలా ఏది జరిగినా సంతోషం వ్యక్తం చేయడానికి ప్రజలు ఎంచుకునే తొలి మార్గం బాణసంచ. టపాసులు పేల్చి తారాజువలు ఆకాశంలోకి ఎగరేసి సంతోషాన్ని అందరితో పంచుకోవాలని మనమంతా ప్రయత్నిస్తాం. అదే ఏడాదికి ఒకసారి వచ్చే దీపావళి రోజైతే ఇక చెప్పనక్కర్లేదు. ఆ రోజు ఆకాశం మొత్తం బాణసంచ వెలుగులతో నిండిపోవాల్సిందే. ఆ తర్వాత అంతగా బాణసంచ కాల్చేది నూతన సంవత్సరం రోజును. ఈ పండుగను ప్రపంచం మొత్తం అతి అద్భుతంగా జరుపుకుంటారు. ఈ రోజు దాదాపు ప్రపంచం మొత్తం బాణసంచ వెలుగులు విరజిమ్మాల్సిందే. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇది అంత మంచి విషయం కాదు. కరోనా వైరస్ మన శ్వాస వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు దీపావళికి బాణసంచపై నిషేధం విధించాయి. కానీ ఈ నిషేధం సరిగా అమలు కాలేదు. ప్రజలు తమ ఆనందానికి కళ్ళెం వేయలేకపోయారు. దీంతో బాణసంచ కాల్చడాన్ని అధికారులు పూర్తిగా ఆపలేకపోయారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు పట్టణాలు బాణసంచ కాల్పులకు నిషేధం విధిస్తున్నట్లు ఎన్జీటీ ప్రకటించింది. ఓవైపు కోవిడ్-19 మహమ్మారి ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతుంటే మరోవైపు బాణసంచ దానికి ఆజ్యం పోస్తోందని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్-19 మహమ్మారి అదుపులోకి వచ్చే వరకు బాణసంచ కాల్పులపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. రోజుల క్రితం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చారు. కోవిడ్-19 ప్రభావానికి అతలాకుతలమై కాస్తంత కోలుకున్న ఢిల్లీని ఇది మరోసారి కష్టాల్లోకి నెట్టింది. కాలుష్యం పెరిగిపోవడంతో వైరస్ వ్యాప్తి వేగం పెరిగింది. దీంతో కోవిడ్ కేసులు మళ్లీ విజృంభించాయి. బాణసంచ కాల్పులకు సుప్రీంకోర్టు 2 గంటల సమయమే ఇచ్చినప్పటికీ కాలుష్యం మాత్రం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రస్తుతం ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేషనల్ క్యాపిటల్ రీజియన్ తో పాటు దేశంలో కరోనా ప్రభావం ఉన్న అన్ని నగరాలు పట్టణాలు అలాగే కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉన్న అన్ని నగరాలు పట్టణాల్లో బాణసంచపై నిషేధం విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని అధికారులు తేల్చి చెప్పారు. ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.